నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 6. తులారాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు నిదానంగా పూర్తవుతాయి. సంవత్సరం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంది. మీ శ్రమకు తగినటువంటి ఫలితాలని కొంతమేరకు మాత్రమే మీ చేతికి అందుతాయి. శిరశిరాస్తులకు సంబంధించినటువంటి వివాదాలు సమసిపోతాయి. వృత్తి ఉద్యోగాల ఒడిదుడుకులు, బంధువులతో విభేదాలు సంభవిస్తాయి. ప్రేమ పెళ్లికి సంబంధించిన వ్యవహారాలు వివాదాస్పదం అవుతాయి. మహోన్నతమైన వ్యక్తులతో మీకు ఏర్పడిన సాన్నిహిత్య స్నేహం మీకు ఊరట కలిగిస్తాయి. ఎలాంటి వర్గ విచక్షణ లేక అందరినీ కలుపుకొని ఐకమత్యంతో కొన్ని విజయాలు సాధిస్తారు. అందులో రాజకీయపరమైన విషయాలు కూడా ఉంటాయి. స్త్రీల సహాయ సహకారాలు మీకు ఎంతగానో లాభిస్తాయి. క్రమశిక్షణాయుతమైన పద్ధతిలో పరిస్థితులను సక్రమంగా అంచనా వేసి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. నిదానంగా అనుకున్నటువంటి పనులను పూర్తి చేస్తారు. మితిమీనటువంటి ఆత్మవిశ్వాసాన్ని పక్కన పెట్టి వాస్తవ విషయాలు బేరీజు వేసుకొని దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. సంవత్సర ప్రథమార్థంలో కాలం కొంత కఠినంగా ఉన్నా నిర్భయంగా మీ కార్యక్రమాలను ఫలితాలు ఆశించకుండా చేసుకొని పోవటమే చెప్పదగినటువంటి సూచన. విద్యా సంబంధమైన వ్యవహారాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలు, ఉన్నత విద్యాభ్యాసము, ప్రతిష్టాత్మక సంస్థల్లో సీటు సంపాదించడం, ఐఐటి, ఎంబీబీఎస్ వంటివి మొదలైనవి లాభిస్తాయి. సీటు లభిస్తుంది. జనరల్ నాలెడ్జ్ని మరింతగా అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగం కోసం రాసే పరీక్షలు, విదేశాల్లో చదువుకోవడానికి రాసే పరీక్షలు ఫలిస్తాయి. విదేశీయాన ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు తీసుకునే వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వగృహ యోగ్యత ఏర్పడుతుంది. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా అదనపు బాధ్యతలు 2 నెలలు అధికంగా ఇబ్బంది పడతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. నరఘోష అధికంగా ఉంటుంది. కార్యాలయంలో మీపై నిష్కారణమైనటువంటి దుష్ప్రచారం చేసేవారికి బదిలీ అవుతుంది. ఇందువల్ల మీకు ఓట లభిస్తుంది. కళా, సాహిత్య, వైద్య రంగాల్లోని వారికి కాలం అనుకూలంగా ఉంది. సాంకేతిక రంగంలోని వారికి ఒడిదుడుకులు సూచిస్తున్నాయి. ఏది ఏమైనప్పుడు కూడాను శుభకార్యాల విషయంలో విజయం సాధించగలుగుతారు. అవి ఒక దరికొస్తాయి. ఇది స్త్రీలకే కాదు పురుషులకు కూడా వర్తిస్తుంది. అంతేకాకుండా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. స్టాంపింగ్ ప్రయత్నాలు కూడాను సానుకూల పడతాయి. మొత్తం మీద సమాజంలో మీకంటూ ఒక స్థానాన్ని, గుర్తింపుని ఏర్పాటు చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల్ని ఆదుకోగలుగుతారు. మీ మీద ఉన్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి సక్రమంగా నెరవేర్చగలుగుతారు. ఇంకా సంపూర్ణమైన వివరాలు తెలుసుకోవాలంటే mulugu.comలో ఈ తులారాశి ఫలితాలు చూసుకోండి. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం అఘోర పాశుపతి హోమం చేయాలి. ఎందుకంటే ఏలినాడు శని నడుస్తుంది. 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి. అఘోర పాశుపతి హోమం చేయించాలి. ఈ అఘోర పాశుపతి హోమం శ్రీశైలంలో చేస్తారు మా ఆశ్రమంలో. కనుక ఈ సూచన మీకు అందరికీ కూడాను చెప్పడం అనేది జరుగుతుంది. ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383.